నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండల కేంద్రంలోని పుట్ట ఎల్లమ్మ ఉత్సవాలని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు గ్రామంలో పుట్ట ఎల్లమ్మ విగ్రహ మూర్తులను మహిళలు మంగళహారతులతో ఊరేగింపుగా నిర్వహించారు. రెండవ రోజైన పోచమ్మ బోనాలు ఎత్తి అమ్మవారి భక్తిని చాటుకున్నారు. మూడవ రోజు గ్రామ ప్రజలందరికీ అన్నదానం నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ బోనాలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొల్పారు. నాలుగవ రోజు ఎల్లమ్మ కళ్యాణం నాగవల్లి నిర్వహిస్తామని గౌడ సంఘం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో ఎర్రగట్ల గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులతో పాటు ఆలయ నిర్వాహకుల కోల రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రంగు వెంకటేష్ గౌడ్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, రంగు కర్ణాకర్ గౌడ్, అన్నల మురళీ గౌడ్, కోల విజయ్ గౌడ్, తుపాకుల వేణుగౌడ్, ప్రత్యేక ఆహ్వానితులు సర్పంచ్ గొల్ల లావణ్య గంగాధర్, ఎంపీటీసీ జక్తన్ మధుసూదన్, కొలిపాకు ఉపేందర్ పాల్గొన్నారు. గత సంవత్సరం 2018 జూలై 4 నుంచి మొదటి వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగినాయి. గతంలో గౌడ సంఘ సభ్యులకు మా సొంత ఇంటి దేవుడిగా కొలుచుకుంటాము ఎల్లమ్మను. అదే అలాగే గ్రామంలోని ఎల్లమ్మ కట్టకు ఎల్లమ్మ దేవుడి ఉండడం జరిగింది. ఇది చాలా వరకు సౌకర్యాలు లేక నోచుకోకుండా ఉండే గౌడ సంఘ సభ్యులం అందరం కలిసి దీనికి అయిన ఖర్చును పెట్టుకొని మిగతా అందరు గ్రామంలోని ప్రతి సభ్యుల సహకారం తీసుకొని పిలిపించి చేయిస్తున్నారు. కాబట్టి శనివారం నాడు లందకాడికి పోయినాం ఉత్సవ విగ్రహం పట్టుకొని. ఉత్సవ విగ్రహం ప్రతి ఇంటికి మా గౌండ వారి ఇంటికి పోయింది. ఆనాడు కార్యక్రమం అయిపోయింది. అలా ఆదివారం నాడు పోషమ్మ బోనాలు ఇంటింటికి తీసినాం. సోమవారం నాడు గంగా బోనం, కాటమాయ బోనం, అన్న కార్యక్రమము అంటే అన్నదానము జరిగింది. గత 3 రోజుల కిందట మరి ఈ యొక్క ఎల్లమ్మ కార్యక్రమం, రేణుక మాత ఎల్లమ్మ కార్యక్రమం మరి మొదలు పెట్టడం జరిగింది. మరి శనివారం నాడు మొదటి రోజు అయిన శనివారం నాడు మరి ప్రతి ఒక్క గౌడ కులస్తుల ఇంటికి ఎల్లమ్మదేవి ఉత్సవ విగ్రహాన్ని మరి ఊరేగింపు చేయడం జరిగింది. మరి తర్వాత మాదిగిరి వారి ఇంటికి వెళ్ళి అక్కడ లందకాడికి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత ఆదివారం నాడు పోచమ్మ బోనాలు చేయడం జరిగింది. మరి ఈనాడు సోమవారం నాడు అన్నదాన సత్రము మరియు పుట్టదని కాటమయ్య బోనము చేయడం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు కార్యక్రమం గంగ బోనం తర్వాత మరి ఈ యొక్క కార్యక్రమం ఎల్లమ్మ యొక్క బోనాలు ఎదుర్కరావడం జరుగుతుంది.